హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సొగసూడు తర్మ. ఈరోజు మనం సొగసూడు తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత సారీ మందిరికి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇది క్రేప్ మెటీరియల్తో డిజైన్ చేసినటువంటి శారీ అండి. మొత్తం కూడా మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇది మనకి లంగావనీ స్టైల్ వస్తుంది. పలుపాట్ మొత్తం కూడా మనకి క్రేప్ మెటీరియల్ ఇచ్చారు. అది కూడా మనకి రెడ్ కలర్ క్రేప్ మెటీరియల్ తీసుకున్నారు. దానికి ఏంటంటే మొత్తం కూడా క్రేప్ మెటీరియల్, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే మిడిల్ పార్ట్ మొత్తం మనకి ప్లెయిన్ ఉంది కాబట్టి బోర్డర్స్ వచ్చేసి మనకి డిజైనర్ బోర్డర్స్ హెవీగా కనిపించే విధంగా తీసుకున్నారనమాట. ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో బీడ్స్ బోర్డర్ వచ్చింది. తర్వాత ఇంకొకటి ప్లెయిన్ బ్లాక్ కలర్తో చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి హెవీగా కనిపించే విధంగా కడ్డీ బోర్డర్ టైప్లో తీసుకున్నారు. మళ్ళీ ఎండింగ్లో వచ్చేసరికి మనకి గోట్ వర్క్ ఇచ్చారనమాట బ్లాక్ కలర్తో. అంటే టోటల్గా శారీలో బోర్డర్ మొత్తం కూడా బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో వచ్చింది. దట్టు మనకి డిజైనర్ బోర్డర్ వచ్చిందనమాట, అంటే బీడ్స్ బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి 2.5 మీటర్స్ మనకి ప్లెయిన్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత ఇది మనకి లంగావనీ స్టైల్ కాబట్టి క్రీమ్ కలర్ ఇచ్చారు. మనకి క్రీమ్ కలర్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చిందనమాట, అంటే మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు మొత్తం కూడా. అలాగే బ్లౌజ్ చూసినట్లయితే బ్లాక్ కలర్ అండి. మొత్తం 3 మెటీరియల్స్ యూస్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి మొత్తం షైనింగ్ కనిపిస్తుంది. అలాగే వన్ సైడ్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్తో బోర్డర్ ఇచ్చారనమాట. 3 వేరియేషన్స్, షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ వచ్చింది. కుచిల్ల పార్ట్లో వచ్చేసరికి క్రీమ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి మొత్తం బ్లాక్ కలర్తో ఇచ్చారు. 3 వేరియేషన్స్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3389 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది. దీంట్లో మనకి బ్లూ అండ్ పింక్ కలర్తో మనకి డిజైనింగ్ కూడా వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లూ కలర్తో సన్నటి లైన్స్ తెలిసే విధంగా ఇచ్చారు. తర్వాత ఎడ్జస్ చూసినట్లయితే మనకి ఒక బోర్డర్ స్టైల్లో పింక్ కలర్ ఇచ్చారనమాట. ఆ పింక్ కలర్కి అటు ఇటు కూడా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, ఒక చిన్న బోర్డర్. ఇంకా ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు, ఓన్లీ పావు మీటర్ మాత్రమే మనకి పళ్ళు డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా చూసినట్లయితే పింక్ కలర్తోనే 2 సైడ్స్ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. అంటే మనకి పళ్ళులో 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ని మనకి ఈ శారీ త్రూ అవుట్ శారీ అంతా కూడా 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎల్లో బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి సిల్వర్ జరీతో లోటస్ ఫ్లవర్ ఒక బంచ్ స్టైల్లో తీసుకున్నారు. ఇంకొకటి వచ్చేసరికి మనకి ఫుల్ కాంట్రాస్ట్ అనమాట బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ అనేది మనకి పళ్ళులో ఉంటుంది. ఆ పళ్ళులో మనకి ఒక మిడిల్లో కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ లాగా ఇచ్చారు కదా, సేమ్ అదే స్టైల్లో 2 వేరియేషన్స్తో ఇచ్చారనమాట. సిల్వర్ జరీ అలాగే థ్రెడ్ వర్క్తో మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు. బ్లౌజ్ చూసినట్లయితే టోటల్ అంటే పళ్ళులో కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో ఎల్లో పైన మనకి ఒక లేయర్ లాగా బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ ఇచ్చారు కదా, అంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి మనకి ఎల్లోనే కనిపిస్తుంది. సో ఎల్లో కలర్ కాంబినేషన్తోనే మనకి టోటల్ బ్లౌజ్ అంతా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. 2 సైడ్స్ ఎడ్జస్ చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్, అటు ఇటు మనకి గోల్డ్ కలర్తో లైన్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, 1589 రూపీస్కి. నెక్స్ట్ శారీ వచ్చేసి జూట్ సిల్క్ మెటీరియల్ అండి. ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ స్టైల్లోనే ఇచ్చారు. ఓ సపరేట్గా ప్యాచ్ వర్క్ స్టైల్లో ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మనకి పర్ల్స్ని డిజైన్ చేసినట్లుగా ఉంటుంది. చిన్న చిన్న పర్ల్స్ని డిజైన్ చేసినట్లుగా మనకి డాట్ టైప్లో కనిపిస్తుంది. లోపల ఈ బాక్స్ ఏదైతే ఉందో చెక్స్ టైప్లో మనకి అవుట్లైన్ అంతా కూడా జరీతో ఇచ్చారు. ఇదే బోర్డర్ సేమ్ క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో వచ్చింది కదా, ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్, జూట్ మిక్స్ మెటీరియల్, మొత్తం కూడా పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. కింద చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ స్టైల్లో హెవీగా కనిపిస్తున్నటువంటి బంచెస్ని ఇచ్చారు. అది క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్. మనకి కింద బోర్డర్లో ఏదైతే మనకి పర్ల్స్ కలర్ కనిపిస్తుందో, పర్ల్స్ పెట్టినట్టు, సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి హెవీగా శారీ స్టార్టింగ్ నుంచి అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే బంచెస్ కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ అండి. వేరే కలర్ అనేది ఇవ్వకుండా సేమ్ శారీ రన్నింగ్ కలరే ఇచ్చేసారు. పిస్తా గ్రీన్ కలర్ టోటల్ వచ్చింది. ఈ పిస్తా గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ చేయించుకున్నట్లయితే కనుక స్టైలిష్గా ఉంటుంది.
ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2189 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి చెందేరి మెటీరియల్ అండ్ పటోలా మెటీరియల్, టూ మెటీరియల్స్ మిక్స్ చేశారు. కలర్ఫుల్గా ఉంటుంది శారీ మొత్తం కూడా. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. పైన రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్తో సర్కిల్స్ ఉన్నటువంటి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత అగైన్ మనకి పైన ఏదైతే పింక్ కలర్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే బోర్డర్కి టచ్ చేస్తూ టూ సైడ్స్ కూడా, అంటే పైన షోల్డర్ పార్ట్ అండ్ కింద బోర్డర్కి టచ్ చేస్తూ కూడా మనకి పటోలా టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అది నెట్టెడ్ మీద మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది, ఒకటి లైన్ ఇంకొకటి సర్కిల్ టైప్లో. ఇక్కడ మనకి ఏ కలర్ అయితే తీసుకున్నారో బ్లాక్ కలర్ బేస్ ఇక్కడ తీసుకుని క్రీమ్ కలర్ కాంబినేషన్తో లైన్స్, అంటే చెక్స్ ఉన్నటువంటి ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి చెందేరి మెటీరియల్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి ఇట్లాగే వస్తుంది, అంటే బోర్డర్కి టచ్ చేస్తే ఒకటి మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్తో పటోలా డిజైన్, ఇంకొకటి వచ్చేసి మనకి చెక్స్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చెందేరి మెటీరియల్ ప్లెయిన్ తీసుకుని దానిపైన ఒక ట్రీ టైప్లో, అది కూడా మనకి ఫ్లవర్స్ డిజైన్ కాకుండా ఓన్లీ చిన్న చిన్న లీవ్స్ అండ్ సర్కిల్స్ టైప్లో ఉండేటట్లుగా మనకి మొత్తం ప్రింటెడ్ వర్క్ వచ్చింది. మిడిల్లో వచ్చేసరికి లైట్ బేబీ పింక్ తీసుకుని ఆ బేబీ పింక్ పైన బ్లాక్ కలర్తో ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ప్రింటెడ్ వర్క్, అలాగే సేమ్ మెటీరియల్స్ కంటిన్యూ చేశారు. మరి ఈ త్రీ కలర్స్ ఉన్నటువంటి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది, రా సిల్క్ మెటీరియల్, రెయినీ లుక్ కనిపిస్తుంది. దానికి క్రీమ్ కలర్తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ ఉంది కదా శారీలో, పింక్ కలర్ తర్వాత మనకి బ్లాక్ మీద క్రీమ్ కలర్తో డిజైనర్ బోర్డర్ వచ్చింది. ఆ బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో అటాచ్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2289 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఫ్యాన్సీ డిజైనర్ శారీ. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక ఓన్లీ హాఫ్ మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ కడ్డీ బోర్డర్ టైప్లో తీసుకున్నారు. ఎడ్జస్ట్ చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డర్ స్టైలే ఇచ్చారు, కాకపోతే టూ సైడ్స్ ఇక్కడ మనకి మొత్తం కూడా పర్పుల్ కలర్ ఇచ్చారు, ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. అంటే టూ అంటే పళ్ళులో గోల్డ్ కలర్తో పాటు ఎక్స్ట్రా మనకి టూ కలర్స్ యూజ్ చేశారనమాట. అలాగే శారీ మొత్తం కూడా మనకి పళ్ళులో గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో వన్ సైడ్ పర్పుల్ కలర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్తో బోర్డర్స్ ఇచ్చారు. మధ్యలో గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చేసి దానికి అటు ఇటు మనకి డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ శారీ మొత్తం కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. అది కూడా మనకి ఒక సింగిల్ డ్రాప్ కాకుండా డబల్ డ్రాప్ టైప్లో తీసుకున్నారు. ఒకటి గోల్డ్ కలర్, ఇంకొకటి వచ్చేసరికి మనకి టోటల్గా గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇట్లా మనకి డబల్ డ్రాప్ డిజైన్ వచ్చేసరికి ఫుల్ శారీ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ మనకి పళ్ళు సేమ్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ వచ్చిందండి, పింక్ కలర్ కాంబినేషన్తో. అలాగే కింద వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బోర్డర్, పైన మనకి పర్పుల్ బోర్డర్ ఇచ్చారు శారీలో ఎలా అయితే వచ్చిందో. అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2589 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ శారీ అండి. మొత్తం మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. బోర్డర్స్ చూద్దాం. ఫస్ట్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి ప్యూర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కాకుండా కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ తీసుకున్నారు. టూ సైడ్స్ కడ్డీ బోర్డర్స్ ఇచ్చేసి మిడిల్ పార్ట్లో మనకి రెడ్ కలర్ తీసుకుని దానికి పిటాయి వర్క్ అలాగే చమ్కీ వర్క్ యాడ్ చేస్తూ ఒక డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు మిడిల్లో. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ప్యూర్ షిఫాన్ మెటీరియల్ పైన పార్ట్, అంటే షోల్డర్ పార్ట్ మొత్తం చూసినట్లయితే హెవీగా కనిపిస్తుంది జరీ అంతా కూడా. దాంట్లోనే మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చింది, ఒక బంచెస్ టైప్లో ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్తోనే డిజైనింగ్ వచ్చింది. కింద చూసినట్లయితే అంటే కింద బోర్డర్కి యాడ్ చేస్తూ కొంచెం మనకి బిగ్ బోర్డర్ స్టైల్లో ఉండేటట్లుగా కింద మొత్తం కడ్డీ బోర్డర్ వచ్చింది. దానిపైన మనకి డ్రాప్ టైప్లో ఒక డిజైన్ కూడా కనిపిస్తుంది. దాని మీద కూడా మనకి గోల్డ్ కలర్తో ఒక కుందన్ని ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా కింద మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే రెడ్ కలర్తో మనకి ఒక బోర్డర్ కనిపిస్తుందో ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు రెడ్ కలర్. ఈ శారీ కాస్ట్ కూడా ప్యూర్ షిఫాన్ మెటీరియల్ కదా, ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది 1889 రూపీస్కి.
నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఫ్యాన్సీ కోటా మెటీరియల్ సారీ ఇది. చెక్స్ డిజైన్ ఉంటుందన్నమాట. కోటా అనగానే మనకి చెక్స్ డిజైన్ వస్తుంది కదా. కొంచెం బిగ్ సైజ్ చెక్స్ తీసుకున్నారు. దాంట్లో బోర్డర్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ బోర్డర్, కడ్డీ బోర్డర్ ఒకటి, ఇంకొకటి వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ మీదే పిటాయి వర్క్తో అలాగే స్టోన్ చిన్న చిన్న చమ్కీ వర్క్తో ఉన్నటువంటి ఒక డిజైనర్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ శారీకి త్రీ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఒకటి ఎల్లో కలర్, అంటే శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బూటీ ఇచ్చారు. ఇంకొక బూటీ వచ్చేసి మనకి సేమ్ డిజైన్, ఇది వచ్చేసి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ మిక్స్తో ఉన్నటువంటి జరీ బూటీ ఇచ్చారనమాట. టోటల్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎల్లో పైన ఒకటి ఎల్లో కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ జరీ కలర్ కాంబినేషన్తో. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్స్, కట్ బోర్డర్ స్టైల్ డిజైన్ చేశారు. సెల్ఫ్ కలర్ అంటే పైన ఏ టూ కలర్స్ అయితే తీసుకున్నారో, ఒకటి ఎల్లో కలర్ అండ్ ఇంకొకటి గోల్డ్ కలర్తో, ఆ టూ కలర్స్ థ్రెడ్స్ యూస్ చేసి మనకి ఒక బిగ్ సైజ్లో బంచ్ లాగా తీసుకున్నారు. కల్సెమ్ మోడల్లో ఉంటుంది ఈ బంచ్ వచ్చేసి. మిడిల్ పార్ట్లో మాత్రం స్టైలిష్గా ఉండే విధంగా ఇక్కడ ఏదైతే జరీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుందో అదే కలర్ కాంబినేషన్తో మిడిల్లో మనకి ఒక చిన్న బంచ్ని కూడా యాడ్ చేశారు. కానీ ఎల్లో పైన ఎల్లో కలర్తో ఇచ్చినా కూడా స్టైలిష్గా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి కడ్డీ బోర్డర్ ఏదైతే డిజైన్ చేశారో గోల్డ్ కలర్ కాంబినేషన్తో, సేమ్ మెటీరియల్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్తో అంటే గోల్డ్ కలర్తోనే మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్ మనం పట్టు శారీస్ మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు, టోటల్ గోల్డ్ వచ్చింది కాబట్టి. దీనికి హ్యాండ్స్ వచ్చేసరికి సేమ్ అండి. శారీలో త్రీ సైడ్స్ ఏవైతే ఇచ్చారో హ్యాండ్స్, అదే హ్యాండ్స్ని కంటిన్యూ చేశారు ఇట్లా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2389 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా మనకి కోటా మెటీరియల్తో డిజైన్ చేసినటువంటి శారీ, కానీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్స్ చూద్దాం. ఈ బోర్డర్స్ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో త్రీ సైడ్స్ కూడా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లాక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ పైన మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్తో మనకి మొత్తం లీవ్స్ లాగా ఒక బంచ్ క్రియేట్ చేశారు, ఒక క్రీపర్ స్టైల్లో వచ్చింది. దాని కింద మనకి గ్రీన్ కలర్తో ఒక చిన్న బోర్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఈ శారీకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. కలర్ఫుల్గా ఉంది, అంటే ఎక్కువ మనకి బ్లాక్ అండ్ వైట్ ఎలివేట్ అవుతుంది కాబట్టి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. శారీ అంతా కూడా మనకి గ్రే కలర్ కనిపిస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ క్రాస్ లైన్ థ్రెడ్ అంతా కూడా బ్లాక్ కలర్ ఇచ్చారు, స్ట్రైట్ లైన్ థ్రెడ్ అంతా కూడా మిల్కీ వైట్ ఇచ్చారు. కానీ ఎక్కువ మనకి గ్రే కలర్ అండ్ బ్లాకిష్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. దీనిపైన మనకి బట్ స్టైల్లో డిజైన్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్తో లోపల ఫిల్లింగ్ అంతా డిజైన్ చేసి అవుట్లైన్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఈ బట్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ యాడ్ చేశారు, ప్లస్ బోర్డర్లో కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ పైన గ్రీన్ కలర్ మెటీరియల్, రా సిల్క్ మెటీరియల్ ఏదైతే ఇచ్చారో ఇదే మెటీరియల్ సేమ్ మనకి బ్లౌజ్ పార్ట్లో కంటిన్యూ అవుతుంది. కానీ చాలా స్టైలిష్గా ఉంది. గ్రీన్ కలర్ వద్దు, ఎక్కువ మనకి బ్లాక్ అండ్ వైట్ ఉంది కాబట్టి అది ఆ టైప్లో మనం ఏదైనా బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. బ్లాక్ కలర్కి వైట్ కలర్తో గోట్ వర్క్ కానీ, లేకపోతే క్రీమ్ కలర్ మెటీరియల్ తీసుకుని దానికి బ్లాక్ కలర్తో గోట్ వర్క్ కానీ, ఇదైతే మాత్రం మనకి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది కోటా మెటీరియల్లోనే 2689 రూపీస్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మెటీరియల్ వచ్చేసి క్రేప్ షిఫాన్ మెటీరియల్. టూ డిఫరెంట్ మెటీరియల్స్ దీంట్లో మనకి మిక్స్ చేశారు. ఈ శారీ మొత్తం మనకి లంగావనీ స్టైల్లో ఉంటుంది, క్రేప్ షిఫాన్ మెటీరియల్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్లో మనకి టూ కలర్స్ వేరియేషన్ చూపించారు. పైన మనకి గ్రీన్ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ అది మొత్తం రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మొత్తం పిటాయి వర్క్ అండ్ స్టోన్ వర్క్ యాడ్ చేశారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే వస్తుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే పైన షోల్డర్ పార్ట్లో మాత్రమే ఈ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది, ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు, డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి. కింద బోర్డర్ చూసినట్లయితే పింక్ అండ్ గోల్డ్ కలర్తోనే వస్తుంది, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ ప్లెయిన్ బోర్డర్స్లో ఇచ్చారనమాట. 2.5 మీటర్స్ మొత్తం మనకి షోల్డర్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి. కుచిల్ల పార్ట్లో చూసినట్లయితే బ్లాక్ కలర్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో, ఇది కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్, అక్కడ ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, ఇక్కడ కొంచెం మనకి స్టిఫ్ మెటీరియల్ యూస్ చేశారు. మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది, పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇక్కడ మనకి సేమ్ బోర్డర్ అండి. శారీ మొత్తం కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు కుచిల్ల పార్ట్లో.
ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. కుచిల్ల పార్ట్లో ఏదైతే ఇచ్చారో అదే మెటీరియల్ కంటిన్యూ చేశారు, సేమ్ అదే బోర్డర్ ఇచ్చారు. అంటే 2.5 meters కింద మనకి కింద పార్ట్లో ఏదైతే ఇచ్చారో కింద బోర్డర్లో అదే బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2,789 rupees అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ వచ్చేసి ఫ్యాన్సీ డిజైనర్ సారీ అండి, కొంచెం జూట్ మిక్స్ ఉంటుంది ఈ సారీలో. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. ఈ సారీకి వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్స్ తీసుకున్నారు. వన్ సైడ్ వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్, ఇంకొకటి వచ్చేసరికి మనకి బేస్ బ్లాక్ తీసుకుని దానిపైన కడ్డీ అంటే గోల్డ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో పెటల్స్ డిజైన్ చేశారు. దాని తర్వాత మనకి రెడ్ కలర్తో ఒకటి, తర్వాత కింద మనకి సేమ్ ఇక్కడ ఏదైతే టర్నింగ్ క్రీపర్ ఉందో ఆ క్రీపర్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో అదే కలర్స్ కాంబినేషన్తో కొంచెం మ్యాంగో డిజైన్ ఉన్నటువంటి ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారనమాట. అంటే ఈ శారీకి 3 sides ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. ఇది కూడా మనకి చిన్న చిన్న లీవ్స్, అంటే అది కూడా మ్యాంగో లీవ్స్ లాగా డిజైన్ చేసిన ఒక బంచ్ని క్రియేట్ చేశారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్, అంటే ఇది కొంచెం బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఆ కలర్ ఎందుకంటే మనకి బోర్డర్లో ఇక్కడ రెడ్ కలర్ అనేది యూస్ చేశారు కదా, ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. హెవీగా ఏదైతే బోర్డర్ ఇచ్చారో 3 sides కూడా అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కే వచ్చేస్తుంది, 2,389 rupees. ఇది మనకి ఫుల్ ఫ్యాన్సీ సారీ అండి. దీంట్లో మనకి చందేరి మెటీరియల్ అలాగే జూట్ నెటెడ్ మెటీరియల్ కూడా యూస్ చేశారు. పళ్ళు అలాగే మనకి పైన బోర్డర్ అంతా కూడా ఎల్ షేప్లో వస్తుంది. ఇక్కడ మనకి తీసుకున్నటువంటి కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది మనకి చందేరి మెటీరియల్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మనకి మొత్తం కూడా సురాస్కి స్టోన్ వర్క్, బీడ్ వర్క్ అలాగే మనకి జర్దర్సీ వర్క్తో ఒక బంచ్ ఇచ్చారు. ఎక్కడా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది యూస్ చేయకుండా మొత్తం కూడా మనకి షైనింగ్ మెటీరియల్ యూస్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఉండకుండా దానిపైన కూడా మనకి గోల్డ్ కలర్తో చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ కుందన్స్ని తీసుకుని ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి పైన బోర్డర్లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే కంటిన్యూ అవుతుంది. దీంట్లోనే మనకి బోర్డర్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ తీసుకుని మళ్ళీ మ్యాంగో షేప్ ఉన్నటువంటి ఒక చిన్న బోర్డర్ని యాడ్ చేశారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 sides కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంటే శారీ మొత్తం ఓవరాల్గా శారీ అంతా కూడా జూట్ నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. అది కూడా మిల్కీ వైట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్, వీట్ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది. దానిపైన మనకి కొంచెం దగ్గర కలర్స్ కాంబినేషన్తోని అంటే గోల్డ్ కలర్తోని ఒక ప్లెయిన్ క్రీపర్ అండ్ మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ప్రతి ఒక్క చోట కూడా మ్యాంగోలో అలాగే క్రీపర్ పార్ట్లో అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కుందన్స్తో ఇచ్చారు, చాలా స్టైలిష్గా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 2.5 meters కంటిన్యూ అవుతుంది కదా, 2 అంటే షోల్డర్ పార్ట్ వచ్చే వరకు కంటిన్యూ అవుతుంది చందేరి మెటీరియల్ అనేది. ఆ తర్వాత ఇదే బోర్డర్ మనకి కింద అంటే కుచిల్ల పార్ట్లో వచ్చే విధంగా డిజైన్ చేశారు, కింద కంటిన్యూ అవుతుంది సేమ్ బోర్డర్. అక్కడ కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని ఒక ఫ్లవర్ షేప్ తీసుకుని ఇచ్చారు. ఎండింగ్ వరకు కూడా మనకి స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. డిఫరెంట్గా ఉంది కదా, తీసుకున్న కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి చందేరి మెటీరియల్లో ఉన్నటువంటి బ్లౌజే ఇచ్చారు. దీంట్లో మనకి 3 colors కాంబినేషన్తో డాట్స్ డిజైన్ వచ్చింది, వీట్ కలర్, క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో టోటల్ బ్లౌజ్ అంతా కూడా డాట్స్ కనిపిస్తాయి. అలాగే ఈ శారీలో బోర్డర్ ఏదైతే ఉందో 3 sides బోర్డర్, సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ అటాచ్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3,889 rupees అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఫుల్ డిజైనర్ శారీ అండి, చాలా డిఫరెంట్ ప్యాటర్న్ కూడా ఇది. మనకి లంగావనీ స్టైల్లో ఉంటుంది, డార్క్ బ్లూ మీద లైట్ బ్లూ కలర్తో డాట్ టైప్ ఆఫ్ డిజైన్. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే హెవీ బోర్డర్స్ ఇచ్చారు. ఈ హెవీ బోర్డర్స్ అనేది ఓన్లీ షోల్డర్ పార్ట్లో మాత్రమే కంటిన్యూ అవుతుంది. పైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ ఇచ్చేసి తర్వాత మిగిలిన బోర్డర్ అంతా బ్యాక్గ్రౌండ్ మనకి పింక్ తీసుకున్నారు. ఆ తర్వాత దానిపైన మనకి జరీతో డిజైన్ చేశారు. ఇది మనకి ఓన్లీ 2.5 meters షోల్డర్ పార్ట్ మాత్రమే వస్తుంది. మిగిలిన 2 sides వచ్చేసి అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే కింద బోర్డర్లో వచ్చి ఆరెంజ్ కలర్ కొంచెం ఎక్కువ కనిపించే విధంగా వచ్చింది. తర్వాత పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పిటాయి వర్క్ అండ్ కుందన్ వర్క్తో ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. అగైన్ మనకి ఆరెంజ్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 2 sides వస్తుంది. 2.5 meters తర్వాత మొత్తం మనకి నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. నెటెడ్ మెటీరియల్ కొంచెం స్టైలిష్గా డిజైన్ చేశారనమాట, స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా. వీట్ కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్ పైన మనకి పింక్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్, ఇక్కడ బోర్డర్స్లో కూడా మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలరే యూస్ చేశారు కాబట్టి ఈ 2 colors కాంబినేషన్తోనే మనకి ఫుల్ థ్రెడ్ వర్క్తో కొంచెం లైన్స్లో డిఫరెన్స్ చూపించుకుంటూ వచ్చారు. కింద మనకి బ్రాడ్గా ఉంటుంది, తర్వాత మనకి సైజ్ తగ్గించుకుంటూ వచ్చారు.
స్కర్ట్ బోర్డర్ స్టైల్ ఉంటుంది. అలాగే సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ మనకి ఆరెంజ్ బ్లౌజ్ ఇచ్చారు, ఆరెంజ్ కలర్తో ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో ఆరెంజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆరెంజ్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఇది కాకుండా మనకి 3/4 స్లీవ్స్ పెట్టుకునే విధంగా నెటెడ్ మెటీరియల్ పైన, అంటే స్కర్ట్ కుచిల్ల పార్ట్లో ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో ఆ మెటీరియల్ పైన మనకి అక్కడ ఏదైతే మనకి 2 కలర్స్ తీసుకున్నారో, ఆరెంజ్ అండ్ పింక్, ఆ కలర్స్తో మనకి సర్కిల్స్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.